తెలంగాణ ఎన్నికల ముంగిట రైతు బంధు చుట్టూ రాజకీయ ముసురుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల వద్ద హీట్ పుట్టిస్తుంటే రైతు బంధు నిలిపివేత మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణీని ఈసీ ఉపసంహరించుకుంటున్నట్లు చేసిన ప్రకటనతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. కాంగ్రెస్ కుట్ర వల్లే రైతు బంధు సాయం ఆగిపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఈ అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. షాద్నగర్ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కావాలనే రైతు బంధును ఆపిందన్నారు. రైతు బంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు కేసీఆర్. రైతు బంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమేనన్న గులాబీ బాస్ రైతు బంధు తీసుకుంటున్న వాళ్లలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని అన్నారు. రైతుల నోటి దగ్గర ముద్దను కాంగ్రెస్ తీసుకుందని విమర్శించారు. రైట్, మొత్తంగా ఎన్నికల ముందు రైతు బంద్ రగడ రాష్ట్రంలో కొనసాగుతోంది. పొలిటికల్ పార్టీల మధ్య మాటల దాడికి కారణమవుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, రైతు బంధు అంశం ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. గత 2-3 రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి కారణంగానే రాష్ట్రంలో రైతులకు రైతు బంధు అందడం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. ముందుగా అంటే అటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు ఆపాలని ఫిర్యాదు చేసిన అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అక్టోబర్ నెలలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అంతా కలిసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి రైతు బంధు ఎన్నికల వరకు ఇవ్వొద్దని కోరిన అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. నిన్న చూసుకుంటున్నట్లయితే నిన్న బీఆర్ఎస్ చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పార్టీ కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పైనే విరుచుకుపడ్డారు. రైతు బంధు సహాయాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ కుట్రలు ముందు నుంచి పన్నుతుందన్న విమర్శలను చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై కపట ప్రేమ ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కర్ణాటకలో అమలు చేసిన రైతు బంధు లాంటి పథకాన్ని రాష్ట్రంలో, అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలుపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఈ వాదనను తెరపైకి తెస్తున్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా రైతులను ఇబ్బందులు పాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలను అనుసరిస్తుందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. రైతుల గురించి తాము, అంటే గతంలో విద్యుత్ అంశానికి సంబంధించిన వివాదాన్ని కూడా బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. విద్యుత్ 3 గంటలు ఇస్తామన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెరపైకి తెస్తున్నాయి. రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే వైఖరిని అవలంబిస్తూ రైతులకు ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని అందకుండా చేస్తుందన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నిన్న, ఈ రోజు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఇదే అస్త్రాన్ని వాడుతున్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో కూడా రైతు బంధు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ముందుగా అనుమతించినప్పటికీ నిన్న హఠాత్తుగా రద్దు చేయడంతో, అంటే రైతు బంధు నిధులు రైతులకు అందడంపై మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కాకుండా పోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కుట్ర కారణంగానే ఎన్నికల సంఘం తిరిగి ఆ నిర్ణయాన్ని తీసుకుందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. అయితే రైతులను ఆదుకునేందుకు తమ పార్టీ కానీ తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ తెరపై తెస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. నిన్న పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని ఆపుచేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘంతో తిరిగి చర్చిస్తామని, కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాము రైతు బంధు వేస్తామన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తున్నదనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అయితే మొత్తంగా ఈ రోజు ప్రచారానికి చివరి తేదీ కావడంతో రైతు బంధు అంశాన్ని ప్రధానంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది. బలరాం, శ్రీకాంత్, అంటే రైతు బంధు ఆగడానికి సంబంధించి కారణం మీరంటూ పొలిటికల్ పార్టీల వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తూ ఉన్నా, వీటికి సంబంధించి రైతులు కావచ్చు, రైతు సంఘం నేతలు కావచ్చు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే రైతులు, రైతు సంఘం నేతలు దీనిపై ప్రత్యక్షంగా ఎలాంటి, అంటే రైతులకు సహాయం చేయడంపై ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం దాదాపు 6 ఏళ్లుగా అమలు చేస్తుందని, అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫిర్యాదు చేసిందన్న ఒక చర్చ మాత్రం రైతుల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆ 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఆన్గోయింగ్ స్కీమ్ లో కొత్తగా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయో అన్న ఒక చర్చ రైతుల్లో జరుగుతూ ఉంది. ఈ ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా మాత్రం రైతు బంధు ఖచ్చితంగా ఇవ్వాలన్న అభిప్రాయంతో
ఉందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. ఇదే ఆ అంశం ఇప్పుడు ఎన్నికల్లో చివరి ఈ ప్రచార ఘట్టంలో కీలకంగా మారింది బలరాం. రైట్, థాంక్యూ శ్రీకాంత్. అధికార బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుంటే బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తోంది హస్తం పార్టీ. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కౌంటర్ అటాక్ ఇస్తూ హరీష్ రావు చేసిన ప్రకటన వల్లే రైతు బంధు ఆగిపోయిందని, ఎదురు దాడికి దిగింది, రైతు బంధుతో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ భావించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే రైతు బంధు నిలిచిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈసీ అనుమతులు ఉన్నా కూడా రైతు బంధు రాకుండా పోయిందని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రైతు బంధు రగడైతే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎస్ బలరాం, రైతు బంధు విషయంలో అయితే చాలా రచరచ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈసీ మొదట్లో అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత హరీష్ రావు వ్యాఖ్యల వల్లే వెనక్కి తీసుకుంటున్నామని నిన్న ఆలా సడన్గా ఈసీ ప్రకటన చేయడంతో ఒక రాజకీయ దుమారం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో ఎలక్షన్స్ పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అనేది రాజకీయంగా కాస్త ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్ హరీష్ రావు కానీ సీఎం కేసీఆర్ కానీ పదే పదే కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ అటాక్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈసీ ఏదైతే నోటిఫికేషన్లో పేర్కొందో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని అనుమతిని రద్దు చేస్తున్నట్టుగా కూడా చెప్పిన వ్యాఖ్యలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి రైతుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది, మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా వాటిని కావాలనే తుంగలు తొక్కారు, కావాలని ఎన్నికల ప్రచారంలో దీన్ని వాడుకొని దీన్ని డైల్యూట్ చేయడం కోసం ఈ విధంగా చేశారంటూ కూడా ట్విట్టర్ వేదిక కూడా పేర్కొనడం జరిగింది. ఈ అంశాన్ని కూడా రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతూ ఒకవైపు సీఎం కేసీఆర్ పైన కానీ మంత్రి హరీష్ రావు పైన కూడా కౌంటర్ అటాక్ చేసిన పరిస్థితి ఉంది. హరీష్ రావు వ్యాఖ్యల వల్ల ఇదంతా జరిగింది, వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వబోతుంది కాబట్టి ఈ 10,000 వాళ్ళు నష్టం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే 15,000 రూపాయలు అధికారంలోకి రాగానే ఇస్తే ఒక 10 రోజుల్లోనే ఇవన్నీ 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి రైతు భరోసా కింద రైతులకు న్యాయం చేస్తామంటూ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరే కాకుండా అదేవిధంగా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న స్పందించడం జరిగింది. ఆయన కూడా ఒక ప్రకటన జారీ చేస్తూ కూడా ఈ రైతు భరోసా రైతు బంధు విషయంలో మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్ ప్రతి సభలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో నిన్న మరోసారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం జరిగింది. తాను రైతు బంధుకి ఎక్కడ వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నానంటూ మాట్లాడుతూనే రైతు బంధు ఇప్పుడు తాజాగా ఎన్నికల ముందు నిలిచిపోవడానికి కారణం హరీష్ రావు అంటూ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అట్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వరుసగా అగ్రస్థాయి నేతలంతా కూడా చేస్తున్న మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే కిసాన్ సేల్ కూడా ఏకంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.